హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీ హ్యాపీ తెలుగు బ్లాగర్. ఎలా ఉన్నారు అందరూ ఫ్రెండ్స్? ఈరోజు నేను మీతో హై ప్రోటీన్ దోశ రెసిపీ షేర్ చేస్తున్నానండి. దానికంటే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ దోశ చాలా హెల్తీ అండి అండ్ చాలా టేస్టీ కూడా. సో ఈ దోశ ఎలా తయారు చేయాలో ఈరోజు మనం చూస్తాం. ముందుగా మనం ఒక ప్లేట్ కానీ ఒక గిన్నె కానీ తీసుకొని దాంట్లో మెజర్మెంట్ కప్పుల్లో ఒక కప్పు మినపగుళ్ళు, పల్లీలు అండ్ ఒక కప్పు ఏడ్చిన పల్లీలు అండి, ఒక కప్పు సాయి పెసరపప్పు. ఏ కప్పుతో అన్నీ ఒకే కప్పుతో ఒకే క్వాంటిటీ తీసుకోవాలండి. ఇంకో కప్పు వచ్చేసి కందిపప్పు. ఈ కందిపప్పు కానీ లేకపోతే ఎర్ర కందిపప్పు ఉండిద్ది కదా, అదైనా తీసుకోవచ్చు. మా ఇంట్లో ఇది ఉంది, నేను ఇదే తీసుకున్నాను. అండ్ పెసరు ఒక కప్పు. అన్నీ ఈక్వల్గా తీసుకుంటేనే టేస్ట్ అండ్ దోశలు కూడా బాగా వస్తాయండి. ఒక కప్పు వచ్చేసి బియ్యం అన్నమాట, స్టోర్ బియ్యం కానీ లేకపోతే మన ఇంట్లో వాడే బియ్యం కానీ. ఇంకో కప్పు వచ్చేసి పచ్చనపప్పు. ఇలాగా మనం ఈ పప్పులన్నీ తీసుకుంటామండి. ఈ పప్పులన్నీ తీసుకున్న తర్వాత ఏం చేస్తామంటే, నేను మీకు చూపించడానికి మొత్తం ఒక ప్లేట్లో తీసుకున్నాను. తర్వాత వీటన్నిటిని మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాము, గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకుంటామన్నమాట. ఇది ఈజీ అండి చాలా, అండ్ టేస్టీ హెల్తీగా కూడా ఉండిద్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇవన్నీ ఒక గిన్నెలో తీసుకొని 2 or 3 times మనం వీటిని చక్కగా కడిగేసుకొని ఒక 6 hours లేకపోతే మార్నింగ్ చేయాలనుకుంటే బిఫోర్ నైట్ నానబెట్టేసి పెట్టేయాలండి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కానీ 6 hours తర్వాత కానీ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ పప్పులు వేసుకొని, నానబెట్టిన పప్పులు, దాంట్లోకి ఒక 3-4 పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్నాను నేను. కన్సిస్టెన్సీ అన్నది ఇలా రావాలండి, దోశపిండిలాగా. సో మొత్తం చక్కగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత దీన్ని పులబెట్టాల్సిన అవసరం లేదండి, అప్పటికప్పుడే వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండిద్ది, చాలా హెల్తీ కూడాను. ఎవరైనా తినొచ్చు అండ్ చాలా స్మూత్గా కూడా వస్తాయి. అండ్ దీంట్లో మనం యాజ్ పర్ అవర్ టేస్ట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని చక్కగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దోశలు వేసుకుందాము. క్రిస్పీగా అండ్ స్మూత్గా ఉండే దోశలు వేస్తాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని, ఆ ప్యాన్ వేడైన తర్వాత స్లోలో పెట్టాలండి. స్లోలో పెట్టేసి అప్పుడు మనం దోశ వేసుకోవాలన్నమాట. చక్కగా దోశ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, స్టవ్ని హైలో కానివ్వండి లేకపోతే మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు ఒక 5 minutes అలాగా వన్ సైడ్ బాగా కాలాలన్నమాట. కొంచెం టైం పట్టిద్దండి ఈ దోశలకి, మన మామూలు దోశల్లాగా త్వరగా కాలవు. సో ఇప్పుడు మనం సైడ్ మార్చుకోవాలి, ఫ్లిప్ చేసుకోవాలి. అది కూడా కాలిన తర్వాత తీసేసుకోవాలండి. సో ఫ్రెండ్స్, ఇలా నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్లో హెల్తీ అండ్ హై ప్రోటీన్ దోశలు చేశానన్నమాట. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ దోశలు అయితే చాలా చాలా ఎమ్మీగా అండ్ టేస్టీగా వస్తాయి. పిండి కనుక మిగిలిపోతే దాన్ని ఈ ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇవైతే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. అండ్ వన్స్ తిన్నామంటే మనకి టమ్మి కూడా ఫుల్గా అనిపించి త్వరగా ఆకలి అనిపించదు. సో ఇది కూడా డైట్లో మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలాసేపు ఆకలి అనిపించదు కాబట్టి మనం ఎక్కువగా ఏవి తీసుకోము. సో ఫ్రెండ్స్, బీ హ్యాపీ.